ప్రియమైన విద్యార్థులారా, మనం ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పాఠం చెప్పుకోవాల్సిన చదువుకోవాల్సినంత అవసరం కలిగింది. కాబట్టి మీరు సావధానమైనటువంటి మనస్సుతో మీ ఫోన్ లేకపోయినట్టయితే దాని సిస్టమ్ దగ్గర కూర్చొని పాఠాన్ని జాగ్రత్తగా వింటూ బోర్డు మీద ఉన్నటువంటి అక్షరములను పదములను గమనిస్తూ ఏ విధంగా చదవాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మనం మొట్టమొదటి పాఠం దానశీలము అనేటువంటి పాఠాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాము. దానము అంటే ఏంటి? అసలు తనకి ఉన్నదానిని ఇతరులకు ఇవ్వటాన్ని దానము అంటాం, అదే త్యాగము అని కూడా అంటూ ఉంటాం. ఉపనిషత్తులు వేదాలు ఏం చెప్తున్నాయి? నా కర్మణ నా ప్రజయాధనేన త్యాగేనైకేన అమృతత్వ మానసు అని. మానవుల్లో మానవత్వం, దానవత్వం, దైవత్వం మూడు ఉంటాయి. మానవుడు తనకున్నటువంటి సంపదని ఇతరులకి దానం చేస్తూ తన శక్తిని అనుసరించి దానం చేస్తూ ఉన్నట్లయితే అతను అమృతత్వాన్ని అమరత్వాన్ని పొందుతాడు అనేది దీని ఉద్దేశం. ఆ విషయాన్ని చిన్నపిల్లలమైనటువంటి మనకు తెలియజేయడం కోసం ఈ పాఠ్యాంశాన్ని మనకు పాఠంగా ఇవ్వటం జరిగింది. ఈ పాఠంలో ముఖ్యంగా బలి అనేటువంటి రాక్షసరాజు యొక్క దాన గుణాన్ని మనకి తెలియజేస్తున్నాడు. అసలు ఈ బలి చక్రవర్తి ఎవరు అంటే, మనము భక్త ప్రహ్లాద సినిమా చూస్తూ ఉంటాం, ప్రహ్లాదుడు మనకు తెలుసు. ఆ ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు, ఆ ప్రహ్లాదుడికి కుమారుడు విరోచనుడు అనేవాడు ఉన్నారు. ఆ విరోచనుని యొక్క కుమారుడే ఈ బలి చక్రవర్తి. ప్రహ్లాదుడు రాక్షసుడైనప్పటికీ అతనిలో దైవాంశం ఉంది. అవ్యగుణములు విరోచనుడికి కొంత బలి చక్రవర్తికి వచ్చినాయి. రాక్షస స్వభావం చేత ఇతరులని దండించడం శిక్షించడం జరుగుతూ ఉండేది. ఆ బలి చక్రవర్తి మహాబలవంతుడు, అతడు తన సైన్యంతో స్వర్గం మీదకి దండెత్తాడు. ఇంద్రుణ్ణి ఇంద్రప్రదేశ్ సింహాసనం నుంచి పడగొట్టి తాను అమరావతిని ఆక్రమించుకున్నాడు. కొందరు దేవతలు భయపడిపోయి అక్కడే ఉన్నారు, కొందరు వేరే దేశాన్ని వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ప్రార్థించగా ఆ విష్ణుమూర్తి, నేను వామనుడిగా అవతరిస్తాను, అప్పుడు ఆ బలి చక్రవర్తిని శిక్షిస్తాను, అంతవరకు మీరు కొద్ది ఓపికను వహించండి అని చెప్పేసి ఆ దేవతలకి చెప్పి వారిని ఊరడించి పంపించాడు. ఆ వామనుడు తర్వాత విష్ణుమూర్తి బలి చక్రవర్తిగా జన్మించాడు, అవతరించాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా దుష్ట శిష్టరక్షణ కోసం అవతరిస్తాడు. కాబట్టి బలి చక్రవర్తి ఈ విష్ణుమూర్తి వామనుడిగా అవతరించాడు. అదే సమయంలో ఈ బలి చక్రవర్తి నర్మదా నదీ తీరంలో గొప్ప యజ్ఞాన్ని చేసి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఋషులకి బ్రాహ్మణులకి అందరికీ దానం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసినటువంటి వామనుడు బలి చక్రవర్తి దగ్గర దానం తీసుకోవడానికి వచ్చాడు. ఈ బలి చక్రవర్తి గురువు, కులగురువు శుక్రాచార్యుడు, ఆయన రాక్షస గురువు. ఈ వచ్చినటువంటి బలి చక్రవర్తిని గుర్తించినటువంటి ఆ శుక్రాచార్యుడు నా బలి చక్రవర్తితో, నాయన ఆ వచ్చినవాడు సామాన్యుడు కాడు, అతడు విష్ణువు, నిన్ను ఏదో చేయడానికే వచ్చాడు, కాబట్టి ఈ దానం చేయడం ఇంతటితో ఆపివేసి ఇక దానం చేయడం లేదు, తిరిగి వెళ్ళిపోమని చెప్పి పంపించి వేయి అని చెప్పి చిన్న సలహా ఇచ్చాడు. కానీ సత్యవ్రతుడైనటువంటి మాట తప్పనటువంటి ఆ బలి చక్రవర్తి, మీరు ఏమైనా చెప్పండి, నేను చెప్పి దానం చేస్తాను అని చెప్తూ ఈ
చెప్పడం ఆ గురు బలిచక్రవర్తికి శుక్రాచార్యునికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అదే ఈ పాఠంలోని పాఠ్యాంశం. ప్రస్తుతం మనం మొట్టమొదటి పద్యాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసే ముందు అసలు ఈ పాద్యాన్ని రచించినది ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన కవి పేరేమి, ఆయన ఏ సమయంలో జన్మించి ఉన్నాడు, ఈ విషయాలన్నీ కవి పరిచయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగం ఆంధ్ర మహాభాగవతం నుంచి గ్రహించబడింది. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించినటువంటి కవి బమ్మెర పోతన. ఈ బమ్మెర అనే గ్రామం ఆయన నివాస స్థానం కూడా. ఈ బమ్మెర వరంగల్ జిల్లాలో ఉంది. ప్రస్తుతం మనకు జిల్లాలు మారడం చేత ఆ ప్రాంతం జనగామ జిల్లాకి పోయి ఉండొచ్చు. కాబట్టి వరంగల్ జిల్లా అని రాసినా లేక జనగామ జిల్లా అని రాసినా మీకు పర్వాలేదు, వరంగల్ జిల్లాలో ఉంది. ఈయన తండ్రి పేరు కేశయ్య, తల్లి పేరు లక్కమాంబ. ఈయన సహజ పండితుడు. ఈయన ఎక్కడ ఎవరి దగ్గర చదువుకోలేదు, తనకి పాండిత్యం తనంతట అదే వచ్చింది. ఈయన భాగవతంతో పాటు భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం అనేటువంటి ఇతర కావ్యాల ప్రబంధాలని రచించాడు. ఈ భాగవతాన్ని ప్రత్యేకించి ఏం చేశాడు, ఈయన రాజులకు అంకితం ఇవ్వకుండా శ్రీరామచంద్రుడికి అంకితం చేశాడు. కాబట్టి భక్తి కలిగినటువంటి రామభియందు భక్తి కలిగినటువంటి ఈ పోతన తాను రాసినటువంటి మహాభాగవతాన్ని శ్రీరాముడికి అంకితం చేశాడు. ఇది సంక్షిప్తంగా ఆయన యొక్క చరిత్ర. ఇప్పుడు ఈ పద్యాన్ని చదువుతాం. ఒక్కసారి మీరు చదవటందుకు వీలుగా పద విభాగం చేసి చదువుతాను, తర్వాత పద్యాన్ని పూర్తిగా చదువుతాం. కులము రాజ్యము తేజము నిలుపుని కుబ్జుండు విశ్వంభరుండు అలతింగోడు త్రివిక్రమస్కురణవాడై నిండు బ్రహ్మాండము కలడే మాల్పలపండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులను వలదీదానము గీనమును అనుపుమా వర్ణిని వదాన్యోత్తమా. ఈ మాట ఎవరు చెప్తున్నారు, దానం చేయడానికి సజ్జపడుతూ ఉన్నటువంటి బలి చక్రవర్తితో శుక్రాచార్యుడు అంటే రాక్షస గురు అయిన శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో అంటున్నాడు. కులము రాజ్యము తేజము నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింగోడు త్రివిక్రమస్ఫురణువాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనుకండు నా పలుకుల కర్ణింపు కర్ణంబుల వలదీదానము గీనము పనుకుమా వల్లి వదాన్యోత్తమా. ఇప్పుడు పద్యమంతా ఒకసారి కలిసి చదువుతాను, చూడటానికి ప్రయత్నం చేయండి. కులము రాజ్యము తేజము నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరుండు అలతింగోడు త్రివిక్రమ స్ఫురను వాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్పనుకండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులను వలదీదానము గీనము అనుకుమావర్ణి వరాన్యోత్తమా. ఈ పద్యంలో బలి చక్రవర్తితో శుక్రాచార్యుడు వదాన్యోత్తమా, వదాన్యుడు అంటే దానము చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. దానం చేసేటువంటి స్వభావం కలవారిలో ఉత్తముడు ఈ బలి చక్రవర్తి. అంత దానం చేస్తాను అంటే చేస్తాడంతే, తనకున్న సంపాదనంతా ఏం చేయాలి, ప్రతివాడు కూడా ధనానికి తాను సంపాదించే ధనానికి మూడు రకములుగా అనుభవం ఉంటుంది.
ఒకటి తాను తినటం, తాను అనుభవించడం, ఇంకొకళ్ళకి దానం చేయటం, లేకపోతే ఆ ధనం దానంతట అదే నశించిపోవటమో దొంగలకు పలవటమో జరుగుతుంది. ధనం తాను అనుభవించాలి, ఖర్చు పెట్టుకోవాలి, ఇతరులకి దానం చేయాలి. ఇతరులకి దానం చేయకుండా తాను తినకుండా బీరువాలోని అట్లా ఉంచితే కొన్ని సంవత్సరాలకు ఏమైపోతుంది, అన్నీ శిథిలమైపోతుంది. అందుకని మనకి మీ ఆర్థిక శాస్త్రంలో కూడా ఏం చెప్తున్నాడు, ధనాన్ని పెట్టుబడి పెట్టినట్లయితేనే ఏమవుతుంది, అది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ధనాన్ని ఏం చేస్తూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి, దానం చేస్తూ ఉండాలి, తప్పితే ఎక్కడా దాచిపెట్టడం తగదు. అదే విషయాన్ని చెప్తూ అదే విషయాన్ని చెప్పటం కోసం నువ్వు దానం చేస్తావేమో, ఈ వచ్చినవాడు సామాన్యుడి కడయ, అందుకని ఈయనేమన్నాడు వదాన్యోత్తమ, దానం చేసేటువంటి స్వభావం కలిగిన వాళ్ళలో చాలా ఉత్తముడైన వాడా. దానం చేసేవాళ్ళు ఎవరే ఉన్నారు, మనకి దానం చేసేవాడు అనగానే మనకేం చేస్తే ఎవడు గుర్తొస్తాడు, దాన వీర సుర కర్ణ అని కర్ణుడు గుర్తొస్తాడు. దానం చేసినవాడు ఎవడు, కర్ణుడు తనకున్నదంతా దానం చేశాడు. దధీచి అనేటువంటి మహర్షి ఏం చేశాడు, తన వెన్నెముకని దేవ ఇంద్రుడికి వజ్రాయుధం చేసుకోవడానికి దానం చేసేసాడు. ఎవడైనా వెన్నెముక తీసేస్తే ఏమైనా ఉంటాడా, కానీ ఆయన వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడు చనిపోవాలి అంటే ఆయుధం కావాలి, ఆ ఆయుధం అంత శక్తి కలది కావాలి. అందుకని ఆ దధీచి మహర్షి తన భూమి వెన్నెముకని దానం చేసేసాడు. జీమూత వాహనుడు అనేటువంటి ఒక విద్యార్థుడైన రాజు ఏం చేశాడు, ఒక సర్పాన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. శిబి చక్రవర్తి ఆయన తన దగ్గరకు వచ్చి శరణు కోరినటువంటి ఒక పావురాన్ని రక్షించడానికి ఏం చేశాడు, తన శరీరాన్ని కోసి దానంగా ఇచ్చేశాడు. కాబట్టి దానం చేయడం అంటే కేవలం తనకు ఉన్నటువంటి ధనాన్నో గోవులను భూమినో ఇంటినో ఇవ్వటమే కాదు, ఈ కాలంలో దానం చేయటం అనేది రక్తదానం, నేత్రదానం, అవయవదానం. ఈ మధ్య పూర్తిగా చనిపోకుండా ఉన్నటువంటి మైండ్ డెడ్ అంటాం, అటువంటి ఒక వ్యక్తి యొక్క గుండెని తీసుకువెళ్ళి ఇంకొకటికి నీ గుండె వ్యాధితో గుండె జబ్బుతో బాధపడుతూ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిగా మార్చారు. కాబట్టి అవయవదానం ఈ రోజుల్లో చాలా ప్రసిద్ధమైనవి. విద్యాదానం, అన్నదానం, భూదానం, గోదానం ఇవే కాకుండా నేత్రదానం, రక్తదానం, అవయవదానం ఇవన్నీ నాటి కాలంలో ప్రసిద్ధమైనవి. ఈ దానికోసం సమాజంలో ఉండేటువంటి కొందరు ఉత్తములు రకరకాల ప్రయత్నాలు చేస్తూ సహాయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతంలో మన భాగంలో వదాన్యోత్తమ, దానం చేయడంలో ఉత్తమమైనటువంటి గుణం గలవాడ, ఉత్తమమైన స్వభావం గలవాడ, వీళ్ళంతా దానం చేశారు. కానీ వాళ్ళు రాక్షసులు కాదు, రాక్షసుడిగా ఉండి ఇంత దానం గలవాడు కాబట్టి ఉత్తముడు అవుతుంది. ఉత్తముడా నేను చేస్తావయ్యా ముందర, నీ కులము రాజ్యము తేజము నిలుపుము. ఎవడైనా సరే ఏం చేస్తాడు, నదిలో మునిగిపోతూ ఉంటే తనను తాను రక్షించుకోగలిగితే ఇతరులను రక్షిస్తాడు. తనను తాను రక్షించుకోలేని వాడు ఇతరులను రక్షించగలుగుతాడా, రక్షించుకోలేడు. ఇప్పుడు నీకు అపాయం వస్తుందయ్యా, కాబట్టి నీ వస్త్రానికే అప్రదిష్ట కావచ్చు, భంగం కావచ్చు, నీ రాజ్యానికి భంగం కావచ్చు, ఏమవుతుందో చెప్పలేము. అందుకని నీ కులము రాక్షస జాతిని, రాజ్యము నీవు పరిపాలించేటువంటి ఈ రాజ్యాన్ని, తేజము నీ పరాక్రమాన్ని, తేజస్సుని నిలుపుకో, జాగ్రత్తగా చూసుకో, రక్షించుకో. ఈ కుబ్జుడు నీ దగ్గర దానం తీసుకోవడానికి వచ్చినటువంటి కుబ్జుడు అంటే పొట్టివాడు, వామనుడు,
విష్ణుమూర్తి వామన అవతారంలో ఈ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు దానం తీసుకోవడానికి బ్రహ్మచారి గారు. కాబట్టి ఈ కుబ్జుడు ఈ వామనుడు విశ్వంభరుడు, సామాన్యుడు కాదయ్యా, విశ్వంభరుడు, ఈ ప్రపంచాన్ని అంతటిని అన్ని లోకాలని భరించేటువంటి శక్తి కలవాడు. 14 లోకాలు ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆ దానం తీసుకోవడానికి వచ్చినటువంటి ఈ పొట్టివాడైనటువంటి వాడు సామాన్యుడు కాడు, అలతింపోడు. నువ్వేదో అబ్బాయి ఏదో అడుగుతాడు, గోవునో భూమినో ధనాన్నో ఇంకోటో అడుగుతాడు, అది నువ్వు ఇస్తావు తీసుకుని వెళ్ళిపోతాడు అని అనుకుంటున్నావేమో. అలతింపోడు, అలతిన్ అంటే తేలికగా వెళ్ళిపోడయ్యా. త్రివిక్రమ స్ఫురణు వాడై బ్రహ్మాండము నిండు. త్రివిక్రముడు ఏం చేస్తాడు? విక్రమము అంటే ఆక్రమించడం. ఒక పాదంతో భూమిని ఆకాశాన్ని ఆక్రమించేస్తాడు, 3 పాదములతో ఆక్రమించి బ్రహ్మాండము నిండు, బ్రహ్మాండం అంతా ఆయన నిండిపోతాడుగా. అతనికి వేరే అతనికి ఇంకో చోట ఉండటానికి అవకాశమే ఉండదు. అందుకోసం ఆ బ్రహ్మాండమంతా అతనే ఆక్రమించేస్తాడు. ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడు? ఈయన్ని 3 అడుగులు దానం అడిగాడు, అది నమ్ముకున్నాడు ఆయన, సరే తీసుకో అన్నాడు. పెరిగిపోయాడు ఆకాశంలోకి, సూర్యమండలానికి, చంద్రమండలం దాటాడు, సూర్యమండలం దాటాడు, నక్షత్ర మండలం దాటాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు. మనిషి అంత పెరిగిపోతుంటే శరీర అవయవాలు కూడా పెరిగిపోతాయి. ఒక పదంతో భూమండలాన్ని ఆక్రమించాడు, 2 పదాన్ని ఆకాశంలో ఉంచాడు, 3 పదం ఎక్కడ ఉంచనయ్యా, నువ్వు 3 అడుగులు ఇస్తానన్నావు కదా, 2 అడుగులే సరిపోయింది, ఇంకొక అడుగు ఎక్కడ? మనం బజార్లోకి వెళ్తాం, మూరమల్లెప్పుడు ఇవ్వమంటే ఇచ్చేవాడేమో చిన్న చేత్తో కొలుస్తాడు, తీసుకునేవాడేమో పెద్ద చేత్తో కొలుస్తాడు. కాబట్టి ఊరికే ఇంత ఇంత కాదు కదా, ఆయన అడుగు భూమండలం అంతా నిండిపోయింది. అందుకని బ్రహ్మాండము నిండు, ఈ బ్రహ్మాండం అంతా ఆయనే ఉండిపోతాడయ్యా. అట్లా పెరిగిపోతూ ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తూ ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని వామని మాన్పించడానికి ఆక్రమించకుండా చేయడానికి ఒకళ్ళు కలడే ఎవడైనా ఉన్నాడా? పెరిగిపోతూ ఈ భూమండలాన్ని ఆకాశాన్ని ఆక్రమించేస్తూ ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని ఆపేసి అతనితో యుద్ధం చేయడానికి సమర్థుడైన వాడు ఒకడు కలడే ఉన్నాడా? ఎవడు లేడయ్యా. కాబట్టి అతనికి నువ్వు దానం చేశావో తన విశ్వరూపాన్ని చూపిస్తాడు, 3 లోకాలని ఆక్రమించేస్తాడు. అందుకని దానం ఏం చేస్తావు? నా పలుకులను కర్ణములను ఆకర్ణింపు. నా పలుకులను, నేను చెప్పేటువంటి నా యొక్క మాటలని కర్ణములను 2 చెవులతో ఆకర్ణింపు. విను, చాలా శ్రద్ధగా నేను చెప్పే మాటలు విను. ఏంటది ఈ దానము? దీనము వలదు. దానము అంటే నువ్వు ఇస్తానన్నావే, వచ్చిన వాళ్ళందరికీ దానం చేస్తున్నావే నీ దగ్గర సంపదని. అది గీనము అనేది వాళ్ళకి నిందార్థంగా ఉంటుంది, డబ్బు లేదు డబ్బు లేదు అంటాము ఉండేదా. కాబట్టి నిందార్థకంలో గీనము అనేది వాడతాం, దానం లేదు గీనం లేదు వెళ్ళిపోవయా అని. ఆ బ్రహ్మచారిని మీ దగ్గర దానం అడగడానికి వచ్చాడే ఆ బ్రహ్మచారిని పంపుము, పంపివే. ఈ పని చేయవయ్యా, నా మాట విను. నీ కులాచార్యుడిగా నేను ఈ మాట చెప్తున్నాను, నీ క్షేమం కోరి చెప్తున్నాను. నీ క్షేమం కోసం ఈ దానం చేయకు, ఆ వచ్చిన వ్యక్తిని పంపించివేయి అని శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో అన్నాడు. మళ్ళీ ఇంకొకసారి పద్యాన్ని చూడండి. కులము రాజ్యము తేజము నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరు అలతింబోడు త్రివిక్రమ స్ఫురను వాడై నిండు బ్రహ్మాండము పలడే మాన్పనొకండు
నా పలుకులాకరిని కర్ణంబులను వలదీరాను వీణను వనుకుమావర్ణి వదాన్యోత్తమ. ఇందులోనే ఒక ప్రశ్న కూడా ఉంది. వలదీదానం వీణం వనుకుమావర్ణి వదాన్యోత్తమ అనేటువంటి పద్యపాలను ఇచ్చి ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు, ఎందుకు అనవలసి వచ్చింది అని రాయమన్నట్లయితే ఈ మాట ఈ పద్యం ఎక్కడి నుంచి గ్రహించబడింది, మహాభాగవతాలలో నుంచి గ్రహించబడిన దానశీలము అనే మన పాఠంలోని పద్యపాఠం. దీన్ని రచించిన ఎవరు, బమ్మెర పోతనాథ. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యాగం చేసి అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు ఇతరులకు దానం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి వామన రూపంలో అక్కడ దానం తీసుకోవడం కోసం, దానం అడగటం కోసం వచ్చాడు. ఆ వచ్చినటువంటి వామనుణ్ణి గుర్తించినటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో, రాజా నువ్వు నిన్ను నీ రాజ్యాన్ని నీ ప్రతాపాన్ని రక్షించుకోవయ్యా, ఈ వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇతడు విష్ణువే, ముల్లోకములను ఆక్రమించేస్తాడు, బ్రహ్మాండాన్ని అంతా నిండిపోతాడు, బ్రహ్మాండమంతా నిండిపోతాడు. అట్లా పెరిగిపోతున్నటువంటి ఆ విష్ణుమూర్తిని ఆపటం ఎవరితరము కాదు. అతన్ని ఆపగలిగేటువంటి శక్తి ఎవరు కలవాడెవడు ఇక్కడ లేడు. కాబట్టి నీవు నా మాట విని ఈ దానం చేయడం మాని ఆ బ్రహ్మచారిని తిరిగి వెళ్ళిపోమ్మని పంపించివయ్యి అని చెప్తూ ఈ మాటని అన్నాడు. అని రాసినట్లయితే ఈ పెద్ద ఆ ప్రశ్నకి తగిన పూర్తి మార్కులు మీకు పడతాయి.